ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై దుండగులు హత్యాయత్నం చేశారు. కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడికి యత్నించారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం ఈ ఘటనకు ప్రధాన సాక్ష్యంగా మారింది. ఈ ఘటన అఖిల ప్రియ నివాసం దగ్గరే జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులు వేగవంతం చేశామని పోలీసులు వివరిస్తున్నారు. ఈ దాడిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది కక్ష సాధింపు చర్య అని కొందరంటే, మరికొందరు మాత్రం ఓటమి భయంతో వైసీపీకి చెందిన వారే ఈ పని చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ఆమె నివాసం బయట రోడ్డుకు అవతలి పక్క నుంచి ఇటువైపుకు వస్తున్నారు. ఇంటి దగ్గరకు వచ్చిన సమయంలో ఓ కారు అతి వేగంగా వచ్చి కావాలని నిఖిల్ను ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో నిఖిల్ కాస్త దూరం ఎగిరిపడ్డాడు. వెంటనే కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలు తీసుకుని నిఖిల్పై దాడికి పరుగులు తీస్తూ వచ్చారు. ఇంతలో కాస్త తేరుకున్న నిఖిల్ వెంటనే లేచి అఖిలప్రియ ఇంటిలోకి పరుగులు తీశాడు. దాంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన నిఖిల్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి చికిత్స అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. Hey!